నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనకు వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే బాబు. డిసెంబర్లో మెగా ఫ్యామిలీకి, అదేవిధంగా అల్లు ఫ్యామిలీ, వీళ్ళిద్దరి నుంచి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ కూడా జరగబోతుంది. అంటే ఈ రెండు సినిమాలు ఏ సినిమా హిట్ కాబోతుంది డిసెంబర్లో? సో మీ మాటలు ఇక్కడ అంటే మనం ఎవరి పక్షాన కాదు మాట్లాడడం. ఒక రిలీజ్గా పుష్ప అనుకున్న డేట్ ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిందో సైకలాజికల్గా ఒక ఫీల్ ఉంటుంది ఎవరికి, అల్లు అభిమానులకి. ఇది పోస్ట్ పోన్ అవడమే కాకుండా ఎన్నికల్లో ఆయన దృష్టిలో అది పొరపాటు కాకపోవచ్చు, కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దృష్టిలో అది పొరపాటే. అంతవరకు వెళ్ళి రవిని కలుసుకొని ఈయన్ని కలుసుకోకపోవడం, అక్కడ కొన్ని వేల మంది ఆయన చూసి జడ్జీలు పలకడం, ఆల్మోస్ట్ ఆడు గెలిపించేస్తాడు అనేటువంటి భ్రమను కలిగించాడు. ఇక్కడ తల్లి పిల్లాదిరి, నాగబాబు భార్య, కొడుకు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తుంటే రామ్ చరణ్ లాంటి వ్యక్తి కూడా ప్రచారంలో ఉన్నప్పుడు ఈయన అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఏదో బయటిచ్చి ఏదో తనకు తోచిన ప్రచారం అని చేశారు. ఒక కుటుంబం అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకడు ప్రాణాపాయ స్థితి, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మిగతా చోట్లంతా పవన్ కళ్యాణ్ గారి గెలిచి పిఠాపురంలో ఓడిపోయాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? తలెత్తుకోగలడా? ఇప్పటికే వార్డు మెంబర్గా కూడా నువ్వు గెలవలేవు అన్నదానికి 21 సీట్లలో 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో నంబర్1గా గెలిచాడు కాబట్టి ఒక నాయకుడి హోదాలో మాట్లాడగలుగుతున్నాడో మనం చూడగలుగుతున్నాం. అంటే ఎక్స్ట్రార్డినరీ, దాన్ని అదృష్టం అనుకునేయండి, అదృష్టమే కలిసి వస్తుందండి వీళ్ళందరూ. కానీ అంటే నువ్వు ప్రయత్నం చేసినట్టయితే, ఆ ప్రయత్నం ఏదో మనసావాత కర్మణ, నువ్వు ప్రయత్నం చేసినప్పుడే దానికి దైవ సహాయం కూడా తోడు ఉంటుందన్నమాట. అది తోడైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జన సైనికులు అనుకోకుండా బన్నీని నిరాదరించారు, కోపం పెంచుకున్నారు, నీ సినిమా ఆడడం అన్నారు, నీ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూడమన్నారు. మరి దానికోసమే కదా పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, సినిమా అంటే మీ లైఫ్లో ఎవరికైనా సక్సెస్ విల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్. ఒక విజయం వచ్చినప్పుడు దానికి చాలామంది తండ్రులు ఉంటారు, మరి నా వల్ల ఈ విజయం వచ్చింది, నా వల్ల ఈ విజయం వచ్చింది. బాగా డౌన్లో ఉన్న వ్యక్తి కూడా నీ లేకపోతే ఇదంతా కుప్పకూలిపోయేది అంటారు. కానీ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. ఫెయిల్యూర్ అట అనాథ లాంటిదట. ఫెయిల్ అయిపోయినప్పుడు నాకు తెలీదు అంటాం, అది సక్సెస్ అయినప్పుడు ఇదంతా చేసింది నేనే అంటారు. ఆ సినిమా చేసింది 100 మంది ఉంటారు సక్సెస్ అయితే, ఫెయిల్ అయిపోయినట్టయితే ఎవడు దగ్గర రాడు. అలా అందువల్ల ఇక్కడ పుష్ప సినిమాకి ఏమో ఎలాగుంటుందో మనం చెప్పలేము పరిస్థితులు. కానీ ఇక్కడ మోడర్న్ ట్రెండ్లో ఇక్కడ భారతీయుడు 2 ఫెయిల్ అయింది కాబట్టి గేమ్ చేంజర్ డెఫినెట్గా హిట్ అవుతుంది అనేటి ఒక క్యాలిక్యులేషన్ ఇది. ఇప్పుడు ఈయనకు కూడా మన ఎవరు మన చరణ్కి కూడా ఈ గేమ్ చేంజర్ మీద చాలా గెటప్ కానీ ఆ స్టైలిష్ దాన్ని బాగా ఆ చిత్రీకరణలో అది మంచి అల్టిమేట్ కదా ఆయన మన ఎవరు ఈయన శంకర్ ఆయన తాలూకు ప్రతాపంతో చూపించారు. మరి విశ్వంబరం అంటే మరి కథ కొత్తది, అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. వశిష్ఠ డైరెక్షను కనుక నాకు అనుకుంటుంటే నా మనసుకి నాకు నచ్చింది. కానీ ఒకవేళ క్యాలిక్యులేటివ్గా చూసినట్టయితే డెఫినెట్గా గేమ్ చేంజర్ మళ్ళీ ట్రెండింగ్ చేంజ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో చరణ్ కూడా మంచి ఫాలోవర్స్ పెరిగారు. ఆయన చేస్తున్న దాన ధర్మాలకి, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి చూసారా,
అంటే ఎన్ని హెల్ప్ అవుతాయి అంటే ఒక హెల్ప్ అవుతాయి. మీకు ఏంటంటే మీ చరిత్ర జరిగేసుకోండి. మన ఎంజి రామచంద్రన్ స్కూల్ పిల్లలు అందరికి కూడా హై స్కూల్ పిల్లలకు వాచీలు పెట్టేవాడు, రిక్షా ఎప్పటివరకు ఏమో రెయిన్ కోట్ ఇచ్చేవాడు. అది ఎంత ప్రభావం చూపించింది తెలిసినా. అలాగే ఎవరైనా కాలేజీ పిల్లలకి ఏదో కాంప్సెస్ బాక్స్ ఇవన్నీ ఉండేమాట, అవన్నీ ఒక బల్క్గా ఒక పిల్లలకి తగిన బాక్సులు తీ ఇచ్చేవాడు అన్నమాట. మరి చరిత్రలో ఉండిపోయాడు కదా రజనీకాంత్. ఫ్యాన్స్ అందరికి కూడా రాఘవేంద్ర కళ్యాణ మండపంలో షాపింగ్ మాల్స్ ఎవరైనా బాగా పేదవాళ్ళు అయితే అక్కడ షాపింగ్ మాల్ పెట్టుకునే అవకాశం ఇచ్చాడు రూపాయి అద్దె తీసుకోకుండా. ఇప్పుడు రజనీకాంత్ తాలూకు ఎవరినైతే ఆదరించాడో వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు అయిపోయారు ఆ షాపింగ్ కళ్యాణ్ మండపం షాపింగ్ మాల్లో. ఇలా చూసుకుంటే ఎవరైనా సరే వాళ్ళు చేసే దాన ధర్మాలు కూడా ప్రయోజనం. ఇప్పుడు ఈరోజు మహేష్ బాబుకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఎందుకు? చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. అలాగే ఉపాసనాదేవికి చాలామంది దగ్గర అయ్యారు. ఎందుకు? ఎవరికైనా అంటే మామూలుగా హెల్త్ మేళా అని పెట్టేసి దగ్గర రమ్మంటుంది, వాళ్ళందరూ కూడా వైద్యం ఫ్రీగా చేసి పంపిస్తుందన్నమాట ఉపాసన. సరే ఒక నిమిషం, ఉపాసన అన్నారు కాబట్టి చెప్తున్నా. నిన్న ఉపాసన గారి బర్త్డే అయితే మహేష్ బాబు గారి భార్య ఎవరైతే ఉన్నారో సో ఆమె ఒక్కటే విష్ చేసిందంట. సో ఆమెతో ఫాలోయింగ్ చేసే ఎవరైతే ఉన్న అల్లు అర్జున్ వైఫ్ సో స్నేహారెడ్డి, సో ఆమె అయితే విష్ చేయలేదంట. అంటే బయట ఫ్యాన్స్ వారే కాకుండా ఇంట్లో ఫ్యామిలీ వారు కూడా ఇక్కడ చరణ్ భార్య అండి ఉపాసన. చరణ్కి అల్లు అర్జున్ అర్జున్ చూస్తే అంటే సలసల కాగిపోతుంది బ్లడ్. కనుక వాళ్ళిద్దరికీ ఎలాగ వ్యక్తిగతంగా ఇష్టాలు లేవు, ఇష్టాలు లేవు. ఎందుకంటే ఇద్దరు సమకాలీనులు, ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది. మనం ఉందనుకున్నా మనం లేదనుకున్నా ప్రొఫెషనల్ ఆ ఏజ్లో ఉన్న ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న రైవలరీ ఉంటుంది. దాంతో ఈయన నేచర్ వేరు, తండ్రిలాగా బాబాయ్లాగా సాఫ్ట్ నేచరు. ఆ నేచర్ అంటే చాలా ఒక విధమైనటువంటి ఇండివిజువాలిటీ అన్నమాట. మన కష్టపడి పైకి వస్తే మనకి ఎవరు హెల్ప్ చేయలేదు. నా కాలమే నేను నిలబడుతున్నాను, నా ఫ్యాన్స్ ఉన్నారు, నా సినిమా పే చేస్తుంది అనేటువంటి కొంచెం ఆలోచన అయింది. మనం అందరూ ఒకలా ఉంటారు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రామచరణ్ మీద ఇంప్రెషన్, ప్రజల ఇంప్రెషన్ మారింది. రామచరణ్ యజ్ఞవాది పేదలకి అక్కడ అన్నం లేకపోతే అన్నం పెడుతున్నాడు, స్కూల్ లేకపోతే స్కూల్ కట్టిస్తున్నాడు, ఉపాసన హార్ట్ ఆపరేషన్ చేయిస్తుంది. కానీ ఇన్ని విధాలా ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు డెఫినెట్గా చెర్రీ మీద ఉండే అభిమానం వేరుగా ఉంటుంది. అప్పుడు చెర్రీ మీద ఎందుకు అభిమానం ఉంటుందంటే ప్రజల జీవితంలో కలిసిపోయాడు కనుక. అలాగే కర్ణాటకలో శివరాజ్ కుమారును పుతిన్ రాజ్ కుమారును ఎన్ని వందల వేల టిఫిన్ సెంటర్స్ను భోజన హోటళ్ళు ఉన్నాయి. వాళ్ళ కండిషన్ ఏంటి తెలిసినా రుచికరమైన టిఫిన్ చేయాలి, రుచికరమైన భోజనం ప్రోటీన్స్తో భోజనం పెట్టాలి. అది కండిషన్ కొన్ని వేళ మాట. అంటే అక్కడ ఉన్నట్టే పుతిన్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ కాదు, వాళ్ళు ఎలాగో అందంగా ఉన్నా అందంగా లేకపోయినా వాళ్ళ సినిమాలు 200 డేస్ 300 డేస్ ఆడతాయన్నమాట. అంటే వ్యక్తిగతమైనటువంటి విలువలను బట్టి సినిమాల తాలూకు బయటేజీ కూడా ఉంటుందని చెప్పడం కోసం చెప్పా. ఫోటోస్ పెట్టించేస్తారన్నమాట వాళ్ళ అభిమానుల చేత. నీ జీవనోపాధి ఏమి లేదు కదా, నువ్వు ఏది బాగా చేయగలవు, నువ్వు హోటల్ నడిపిస్తానండి. అంత మంచి ఇప్పుడు వ్యక్తిగతమైన జీవితం మీద మన ప్రొఫెషనల్ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి ఈ క్లాష్ వార్ అనేది ఎప్పుడు తగ్గిపోతుందంటారు? వాళ్ళిద్దరూ బయటపడాలండి, వాళ్ళిద్దరూ బయటపడాలి. బయట పడాలంటే ఎవరిద్దరు బయటపడాలి? అల్లు అర్జునును రామచరణ్ బయటపడాలి. నేనేం చేశాను కనుక బయటపడాలి అంటారని. నేను ఏమైనా తప్పు చేశామా? ఆయన రైటే, నేను రైటే, మధ్యలో మీరెందుకు గోల పెడతారు అంటారు. కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి లభించిన లాభం కానీ లభించిన నష్టం కానీ జరిగినప్పుడు అప్పుడు మళ్ళీ పుకార్లు వస్తాయి. మనకి అలవాటే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.